विनरो भाग्यमु विष्णु कथा विनरो भाग्यमु विष्णु कथा विनु बलमि दिवो विष्णु कथा विनरो भाग्यमु तत्त्वेन यश्चिदचिदीश्वर तत्स्वभाव भोगापवर्गतदुपायगतिरुदारः सन्दर्शयन् निरममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय मनम् వరాహావతారం యొక్క ఆవిర్భావాన్ని గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఈ ఘట్టాన్ని మనం పర్యాలోచన చేసినప్పుడు దీన్ని పురాణకర్త అయినటువంటి పరాశర మహర్షి చక్కటి శ్లోకములతోటి కవితాబద్ధమైనటువంటి శైలిలో వర్ణనాత్మకంగా దీన్ని తీర్చిదిద్దారు. ఒక 15-20 శ్లోకాలు చాలా అందంగా దీన్ని తీర్చిదిద్దారు. అందులో ఒక అద్భుతమైనటువంటి తాత్విక రహస్యాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. యజ్ఞమయ పురుషునిగా వరాహముఖుని ఆయన వర్ణన చేసి మన ముందు ఉంచారు. మనకు పెద్దలు చెబుతారు మనకు 3 రకాల దృష్టులు కావాలంట. ఒక దృష్టి, 2 దృష్టులు 3వ దృష్టిని ఆవిర్భవింపజేస్తుంది. ఒక దృష్టి ఏమిటంటే సౌందర్య దృష్టి, దాన్నే కళా దృష్టి అనొచ్చు లేదా కవితా దృష్టి అనొచ్చు, రసదృష్టి అంటారు అన్నిటికీ సామాన్యంగా పట్టేటువంటిది రసదృష్టి. ఆ రసదృష్టి కనుక లేకపోయినట్టయితే ఏ వస్తువుని కూడా మనం తరచి చూడాలనేటువంటి అభిరుచిని పొందలేము. ఏదైనా వస్తువు అందంగా ఉంటే ముందు చూస్తాం, ఆ తర్వాత ఏముంది అందులో అంతర్గతమైన స్టఫ్ ఏంటని అప్పుడు ఆలోచిస్తాం. అంతేకాని దూరంగా వస్తువును చూడంగానే ఏమిటి అందులో అంతర్గతమైన సారం ఏమిటని ఎవడో ఆలోచిస్తాం. ఆ వస్తువు ముందు మనం చూడాలి కదా. మనం చూడాలంటే ఏమిటి కావాలి, మనస్సుకు దాని పట్ల ఒక రకమైనటువంటి ఆకర్షణ కావాలి, ఒక అభిరుచి దాని ఎందుకు కలగాలి, అందులో ఆ వస్తువు అందంగా ఉండాలి, అందువల్ల సౌందర్య దృష్టి అనేది కావాలట. అంటే వస్తువుగతమైనటువంటి అందాన్ని చూడగలిగినటువంటి దృష్టి కావాలి. అందుకే మనకు వేదాన్ని మంత్రరూపంగా ఆవిష్కరించినటువంటి వారు కూడా మహానుభావులు. వేదంలో ఉండే ఋక్కులకు సప్తస్వరములను వాడు సంపుటీకరించి సామను తయారు చేశారు. ఎందుకంటే ఋగ్మంత్రాలే సామవేదంలో ఉంటాయి. సా అమ అంటారు. సా అంటే ఋక్కు, ఆ ఋక్కు అమ అంటే 7 స్వరములతో కూడి ఉన్నది కనుక దాన్ని సామ అని పేరు. సామ అనేది హృదయమును హరించేటువంటి ఒక మంచి ప్రక్రియ అన్నమాట. లోకంలో ఎవడన్నా వినకపోతే మొండితనం వేస్తే కాస్త సామగా మాట్లాడండి అంటాడు. సామ దాన భేద అంటుంటారు. సామ అంటే మంచిగా మాట్లాడాలి, వాడు పాజిటివ్గా మాట్లాడాలి. మనం మాట్లాడిన మాటలు వాడి హృదయానికి రంజింపజేస్తే వాడు మన దగ్గరికి వస్తాడు, మన విపముఖంగా ఉంటాడు కనుక సామ అవసరము. అందుకని ఈశ్వరుడు లింగ్ మంత్రమును కూడా ఆ మంత్రం దేవతాస్తుతి రూపంగా ఉంటుంది. ఆ స్తుతి అందంగా ఉండాలి, స్మరణీయంగా ఉండాలి, మన మనస్సును హరించాలంటే ఆ స అంటే ఋక్కు ఆమె సప్తస్వరములతో కూడి ఉండాలి. అప్పుడు అది సామ అయింది, దాని గానం చేస్తాము. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏష సామగాయం నాస్తే, అక్కడ ఋగ్వేదాల్లో యజుర్వేదాల్లో మరొక అధర్వణ వేదాల్లో గానం చేయరు, సామగానమే చేస్తారు. అక్కడ ఏష సామగాయన్ ఆస్తే అక్కడికి వెళ్ళి పరమాత్మ సమన్ దగ్గర అహమన్నం 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 అహమన్నాదు అహమన్నాదు అహమన్నాద అహ గుణ శ్లోక ఘృత్ అహ గుణ శ్లోక ఘృత అని వాడు అక్కడికి వెళ్ళి గానం చేస్తాడు. ఈ గానం అనేటప్పుడు పొంగిపోతాడు స్వామి. అంటే ఏమి కావాలి, ఒక సౌందర్య దృష్టి కావాలి. ఇంత రామాయణాన్ని రాసినటువంటి మహానుభావుడు వెళ్ళి ఉంటే కాసేపు పారాయణం చేయండి అక్కడ అనలేదు. గానం చేయవయ్యా తంత్రి లయ సమన్వితం చక్కగా వాద్యంతో
వాద్య నానముతో కూడినది, లయతో కూడినది. చూడండి, దాన్ని తీసుకోండి గానం చేయవలసింది అని. అంటే పాప ఆ కుశీలవులు ఇద్దరు కూడాను, వాళ్ళు కుశీలవ శబ్దములకే అందులో చమత్కారం ఉంది. వాడు కుశుడు, కుశుడు, లవుడు, ఇవి రెండు కూడా మామూలుగా దర్భం అనే అర్థం ఉన్నప్పటికీ కుశీలవం అనడానికి మంచి అభినయ పరిజ్ఞానం కలవాడు, మంచి డ్రామాటిక్ ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా తీసుకురాగలిగినటువంటి గాన ప్రభావం కలిగినటువంటి మంచి కళాకారులు ఇద్దరు కూడా అనమాట. అంతటి అద్భుతమైనటువంటి శక్తి కలవాళ్ళు కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క సభలోకి వెళ్ళారు. వెళ్ళేప్పుడు ఆ రామాయణాన్ని చక్కగా గానం చేయాలి చేశారు. చేసేటప్పుడు ఆయన హృదయం హరించింది అన్నాడు శ్రీరాము. అంటే లోకంలో ఏమి కావాలి, ఏదైనా ఒక వస్తువు ఎందుకంటే సౌందర్యాన్ని దర్శించే దృష్టి ముందు కావాలి. ఆ వస్తువు యొక్క సౌందర్యాన్ని చూచిన తర్వాత దాని ఎందుకంటే అంతఃసారమును గ్రహించే దృష్టి కావాలి. అందువల్ల మొదటిది రసదృష్టి అంటారు, రెండవది శాస్త్రీయ దృష్టి, విద్వద్దృష్టి, విపశ్చిత్ దృష్టి అని అంటారు. శాస్త్రీయ దృష్టి, వైజ్ఞానిక దృష్టి, విపశ్చిత్ దృష్టి, పండిత దృష్టి, మీ ఇష్టం ఎన్ని రకాల పేర్లనే పెట్టుకోండి. అది ఏం చేస్తుంది, ఒక అందమును చూడటం అయిపోయిన తర్వాత అంతర్గతమైన సారాన్ని పరీక్షించడం కోసం ప్రయత్నిస్తారు. ఒక అందమైన పుష్పం ఉంది, ఆ పుష్పాన్ని దూరం చూస్తాం, దాన్ని చక్కటి రంగులు ఉన్నాయి, అందులో మంచి పరిమళం ఉన్నది, దాన్ని తీసుకుంటే అబ్బా ఎంత బాగుందండి అని ఆనందిస్తాం. ఆనందించిన తరువాత అటు తర్వాత కావాలంటే ఇది ఏమిటి, ఇందులో టిష్యూ కల్చర్ ఏమిటి, ఉన్నాయి టిష్యూస్, లోపల అంతర్గతంగా ఎలా ఉంది, ఈ రకమైనటువంటి కాంతి ఎలా వస్తుంది, అది ఏ రకంగా బతుకుతోంది, నేలకి దానికి ఉండే సంబంధం ఏమిటి, ఎలా వికసిస్తోంది, ఎలా ముగ్గుని చూపోతోంది, ఈ పరమలు ఎక్కడి నుంచి వస్తుంది, వాసన అందులోంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అందమైనటువంటి నిర్మాణం ఎలా జరిగింది, అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ మనం చేస్తాం. దాన్ని ఏమంటారు, ఆ రెండవ దాన్ని విద్వద్దృష్టి లేదా విపశ్చిత్ దృష్టి, దాన్ని వైజ్ఞానిక దృష్టి, దాన్ని శాస్త్రీయ దృష్టి అంటారు. ఈ రెండు దృష్టిలు ఎవరికైతే ఉన్నాయో వారికి ఈ హృదయం అనేటువంటి, ఈ మనస్సు అనేటువంటి నేత్రం తెలుసుకుంటుంది. ఆడవాళ్ళు కూడా అంటారు అన్నమాట, ఈ మనస్సు అనేటువంటి కమలము ఎవరికైతే, మనస్సు అనేటువంటి నేత్రం ఎవరికైతే మనసి విలసీతాక్షణ ఈ హృదయం ముందు వికసించినటువంటి నేత్రం, అదే భక్తి నేత్రం అన్నమాట. అది ప్రేమ అనేటువంటి పరమప్రేమ రూపమైనటువంటి భక్తి అనేటువంటి విలోచనం అప్పుడు తెలుసుకుంటుంది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. ప్రేమ అనేటువంటి కాటుకతో పూయబడిన భక్తి అనేటువంటి నేత్రంతో భక్తులైనటువంటి మహానుభావులు తమ హృదయంలో భగవంతుని యొక్క ఆ స్వరూప స్వభావాలని సాక్షాత్కరిస్తారు. మరి ఆ భక్తి ఎలా వస్తుందండి, ఆ భక్తి రావాలంటే ముందు ఈ రెండు దృష్టులు ఉండాలి. ఒకటి ఏమిటి కావాలి, సౌందర్య దృష్టి ఉండాలి, రసదృష్టి ఉండాలి. రెండవది విద్వద్దృష్టి ఉండాలి, అప్పుడు భక్తి అనేటువంటి దృష్టి ఏర్పడుతుంది. అందుకే మనకు వేదములు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అంటే అందంగా వర్ణించడం, అందులో ఉన్న తత్వాన్ని వర్ణించడం, దాని ఎందుకు ప్రీతి పుట్టేటట్టుగా చేయడం, భక్తిని అవిభక్తి చేయడం. వేదంలో మనకందరికీ తెలిసిన మంత్రం ఉంది, ద్వాసువర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతి తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనచురన్ అన్య అభిజాక శీతి. ఇది మనందరికీ తెలుసు. ఒక అందమైనటువంటి చెట్టు ఉందండి, ఆ చెట్టు మీద ఒక కొమ్మ ఉన్నది, ఆ కొమ్మ మీద రెండు పక్షులు ఉన్నాయి, ఆ రెండు పక్షులు అందమైనటువంటి రెక్కలు కలిగి ఉన్నాయి, సమాన వయస్సు కలిగి ఉన్నాయి, సమాన కంఠస్వరము కలిగి ఉన్నాయి, చక్కగా అందంగా ఉండేటువంటి రెండు పక్షులలో ఒక పక్షు ఆ చెట్టుకే పుట్టిన మంచి రంగు తీరి ఉన్నటువంటి దాని యొక్క ఫలమును చక్కగా రిలీజ్ చేస్తూ తింటున్నది, స్వాదు అత్తి చక్కగా తింటుంది. స్వాదు ఫలమత్తి, స్వాదు అత్తి రెండు రకాలుగా చెప్పచ్చు. అంటే రుచిగా ఉన్న పండు తింటోంది, అది రుచిగా ఉండకపోయినా ఇది రుచిగా తింటోంది. లోకంలో రెండు రకాలుగా ఉంటాయి, వస్తుగతంగానూ రుచి ఉంటుంది, మన మనసులోనూ రుచి ఉంటుంది. వస్తుగతంగా రుచి ఉన్నప్పుడు రుచి కలిగిన వస్తువును తింటారు, ఒకప్పుడు వస్తువులో రుచి లేదు కానీ మనం ఏం చేస్తాం, రిలీజ్ చేస్తాం, మన మనస్సులోనే ఒక రుచిని పుట్టించుకుని ఆ వస్తువును ఆస్వాదిస్తాము, ఆ రకంగా తింటాం, చాలా రిలీజ్గా చేస్తుంది. అది తింటుంటే రెండోది చిరునవ్వు నవ్వుతూ దాని ఒక తిను 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 అది చూస్తుంది, తిన్నది ఇది, ఇలా తిని 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 ముఖం వచ్చింది. కాస్త ఏమైనా కొంచెం వెరైటీ దొరికితే బాగుండు అనుకుంది. ఇక రెండో చెట్టు లేదు, రెండో పండు లేదు,
ఎంతసేపు దాని బతుకు ఆ పండు తినటం తోట ఆ చెట్టు మీద ఆ పండు తినటం తప్ప రెండోది బతుకు లేదు. ఇంకా నా వల్ల కాదు నేను తినలేనని ఏడుపు ప్రారంభించింది తినలేక. చూడండి మనకి ఎప్పుడైనా రోజు కాకరకాయ రోజు బెండకాయ రోజు ఇంకో కాయ అనేటప్పటికల్లా చచ్చిపోతున్నారు కదా కాయలు తినలేక తినలేక ఇంక ఈ బతుకు తిండి మానేయడం మంచిది అనిపిస్తుంది మనకి అనిపిస్తుందా లేదా. అలాగే పాపం దానికి మొహం వచ్చిందిట, మొహం వచ్చితే ఏం చేస్తాం కాస్త ఏమన్నా ఎవడన్నా వచ్చి కాస్త ఏదన్నా చేస్తాడు మీరు చూస్తాం అలా చూచింది ఒక్కసారి. యథా పశ్య పశ్యతే రుక్మవర్ణం మాంచి బంగారపు కాంతితోటి చిరునవ్వు నవ్వుతూ ప్రకాశించినటువంటి ఆ స్వామి ఆ పక్కనే తనలాంటి యోగక్షేమం కలిగి తనలాంటి వయస్సుతో తనలాంటి రంగుతో తనలాంటి రెక్కలతో తనలాంటి స్వరూపంతో పక్కన కనిపించేటప్పటికల్లా ఓ మన వాడెవడో ఉన్నాడది ఆనందంతో ముఖం విప్పాలి దాన్ని ఓహో చూసావా సరే అయిపోయింది నీ ఏడుపు ఈ వాడితో పూర్తయింది. ఎంతవరకు నా వైపు చూడకుండా నువ్వు అలా తింటూ ఉంటావో ఏడుస్తావు, నా వైపు చూచావా నీ ఏడుపు కాస్త పోయింది. ఇక్కడ ఇందులో పాపం ఆ వైదిక పురుషుడు దీన్ని వర్ణించేటప్పుడు రూపకాతశక్తి అని ఒక అలంకారం పెట్టాట. అంటే ఆలంకారికమైన రీతిలో ఒక చెట్టు, ఆ చెట్టు మీద రెండు చెట్టు కొమ్మ, ఆ కొమ్మ మీద రెండు పక్షులు, ఆ రెండు పక్షులు మంచి అందమైన రెక్కలు, సమాన యోగక్షేమము, ఓ పండు దాన్ని తినడము, రెండవది చూడటం. ఓ పిక్చరైజ్ చేశాడు దీన్ని, దీన్ని పిక్చరైజ్ చేశాడు అంటే సుందరమైనటువంటి ఆకృతిని కల్పించడం అన్నాడు, ఒక అందమైనటువంటి ఆకారం. అందుకే ఏమంటారంటే కవిత్వం అంటే ఏంటండి, కవిత్వం అంటే ఇట్ ఈజ్ ఎ స్పీకింగ్ పిక్చర్ అంటారు, మాటాడు చిత్రము. కవిత్వం అంటే ఏమిటో తెలిసిన మాటాడు చిత్రము. చిత్రం అంటే ఏమిటండి, ఏ సైలెంట్ పోయిట్రీ. పిక్చర్ ఈజ్ ఏ సైలెంట్ పోయిట్రీ, పోయిట్రీ ఈజ్ ఏ స్పీకింగ్ పిక్చర్. దీనికి నిర్వచనం చేస్తారు అర్థమైంది కదా. ఒక బొమ్మ వేసావు, అందమైనటువంటి బొమ్మ వేసావు అనుకోండి, ఆ బొమ్మ మాట్లాడదు కానీ అది మాట. అంటే మాటలు లేని మాటలు మాట్లాడుతుంది, సైలెంట్ సైలెంట్గా మాట్లాడుతుంది చిత్రం. కానీ కవిత్వం ఏం చేస్తుంది, అది చిత్రమే కానీ రంగులు చూపదు, అక్షరాలలో రంగుని చూపిస్తుంది. ఇది రెండింటికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. అందువల్ల వీటి కళలు అన్నారు. కళ కవిత్వం కానీ సంగీతం కానీ సాహిత్యం కానీ శిల్పం కానీ చిత్రం కానీ వీటిని కళలు అన్నారు. ఎందుకోసమండి వీటి యొక్క తాత్పర్యం ఏమిటి, మన హృదయాన్ని మెత్తవరచి ఒక వ్యవసాయదారుడి క్షేత్రాన్ని మెత్తగా చేసి పదనుగా చేసి బీజము నాటినట్టుగా మన ఎందుకు భగవత్ ప్రీతి అనేటువంటి భావన లోపల పుట్టడానికి హృదయాన్ని మెత్తపరచడం కోసం ఇది కావాలి. అందుకే కం పరమాత్మానం లాచి గృహాది ఇది కళ. పరమాత్మను జుట్టట్టుకు లాక్కొచ్చి మన దగ్గర కూర్చోబెట్టేది ఏదో అదే కళ. అందువల్ల ఆ కళా దృష్టి ముందు ఉండాలట, ఆ కళా దృష్టితోటి ముందు చూడాలట, ఆ వస్తువులో ఉండే సౌందర్యాన్ని ఉన్మీలనం చేయాలట. అటు తర్వాత శాస్త్రీయ దృష్టితోటి విద్వత్ దృష్టితోటి దాన్ని వైజ్ఞానిక దృష్టితో దాన్ని విశ్లేషణము చేయాలి. అందుకని మన వాంగ్మయం అంతా మన కళ ఉంది ఇలాగే కనపడుతుంది. ఎప్పుడైతే ఆ పక్షుల కథ మనం విన్నామో అటు తర్వాత ఓహో బాగుందండి మంచి 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 కథ చెప్పారు అని కొంచెం రెండు అడుగు మనం కొంచెం కాస్త ముందుకు జరుగుతాం. జరిగేటప్పటికల్లా అయ్యా రెండు పక్షులు అంటే ఏమిటో తెలిసినా, ఒక ఆయన జీవాత్మండి ఒక ఆయన పరమాత్మండి, ఆ చెట్టు అంటే ఏమిటో తెలిసినా, ఈ ప్రపంచము మన శరీరం అండి, మన శరీరంలోనూ ఇద్దరు ఉన్నారు హృదయంలో, ఈ ప్రపంచంలోనూ జీవుడు పరమాత్మ ఇద్దరు ఉన్నారు, సమాన యోగక్షేమంగా ఉన్నారు కలిసి ఉన్నారు. కానీ ఆయన ఈ ప్రపంచానికి బద్ధుడు కాడు, ఈ జీవుడు మాత్రం ప్రపంచానికి బద్ధుడై కర్మఫలములను భోగిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ రహస్యాన్ని అందంగా చెప్పడం కోసం అని చెప్పి ఒక అలంకారాన్ని తీసుకుని వేదం చెప్పిందండి. అలాగే పురాణములు కూడా అలాగే చెప్తాయి. పురాణములు ఏం చేస్తాయంటే వరాహావతారం ఓ అద్భుతంగా వచ్చాడండి, ఎలా ఉన్నాడు ఒక మహా వినీల పర్వతంలా ఉన్నాడండి, ఒక మహా హ్రదంలోంచి హ్రదయవ ఉద్ధీత ఒక మంచి హ్రదంలోంచి ఆవిర్భవించినటువంటి పుట్టి పైకి వచ్చింది. ఏమిటి ఉద్ధితం, ఒక మహాగజ ఒక విని నేల వర్ణము కలిగినటువంటి నల్లగా ఉండేటువంటి ఒక పెద్ద ఏను మడుగులో దిగింది, మడుగులో ఆడుకుంది, ఆడుకున్నంతసేపు ఆడుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి తామర సములు ఉంటాయి, తామర ఆకులు అవి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, ఇంత విశాలమైన ఆకులు పద్మాలు ఉంటాయి, ఆ పద్మాలను పెరికేస్తుంది, తామర ఆకులను పెరికేస్తుంది, ఆ మధ్యలో తొండములతోటి ఇలా ఇరిపించుకుని ఆకులతోటి ఇలా పైకి వచ్చింది. ఇలా పైకి వచ్చాడు తొండం పైకెత్తి ఆ రెండు దంతములలో
పెద్ద పెద్ద విశాలములైనటువంటి తామరాకులు ఇరికించుకుని పైకి కనుక అది వస్తే ఒడ్డుకొస్తే అది చూడటానికి ఎంత అందంగా ఉంటుందండి. అది పిక్చర్ ఒకటి గీస్తే మాంటి మదించినటువంటి ఏనుగు హ్రదంలోంచి మడుగులోంచి పైకి వస్తుంది సరోవరంలోంచి. ఆ వస్తున్నప్పుడు దాని నెత్తి మీద దాని పాపం తెలియదు, ఇలా నెత్తికి తగిలించుకున్నాడు. ఈ పైనుంచి ఈ దంతములను తిరిగించుకున్నటువంటి మంచి కాడ కలిగినటువంటి ఆ తామర సప ఆకు ఒక గొడుగులాగా నెత్తి మీదకి ఇలా పట్టినట్టుగా ఆ దంతములు మంచి ఇరికి ఉన్నది. దానితోటి ఒళ్ళంతా నీరు గారుతూ ఇలా ఇలా అనుకుంటూ నెమ్మదిగా పైకి వస్తున్నది. అది ఎలా ఉంటుందో మన స్వామి వారాహమూర్తి కూడా అలాగే ఉన్నాడు. అయితే అక్కడ దానికి ఏమో ఒక ఆకు ఉన్నది, ఇక్కడ తెల్లటి విస్తారమై మంచి నల్లగా విస్తరించి ఉన్నటువంటి భూమి అంతా కూడా ఉన్నది. దానికి రెండు దంతాలు ఉన్నాయి, ఈయనకి కూడా రెండు బ్రహ్మాండమైనటువంటి ద్వారాలు ఉన్నాయి. అందుకని నేను వైల్డ్ బోర్ అంటారు, నేను మామూలు ఊరబంధువులు కాదు. నేను ఇది తినటువంటి అవతారము గ్రామ వరాహం కాదు, ఇది వనవరాహం. ఆ వనవరాహం అనేటువంటి ఆయన కనిపించాం చాలా అరుదుగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. దాన్ని చూస్తే సింహం గారికి కూడా భయమే, తోక ముందుకేసి పారిపోతుంది. ఎందువల్ల అలా వచ్చిందంటే వచ్చి ఒక్కసారి పొడిచారు. ఈ వేటాడేవాళ్ళు ఉన్నారు సరే, వేటాడేవాళ్ళు మిగతావి వేటాడతారు, చాలా ఈజీగానే వేటాడతారు. కానీ ఈ ఈ వన వరాహములు ఉంటాయి, ఈ వరాహములు మాత్రం ఇలా తోక ఇలా చుట్టేస్తుంది, ఇలా చక్క అందంగా ఇలా చుట్టేస్తుంది, ఇలా భయం మంచి ఫెరోషియస్గా ఉంటుంది, మంచి తీవ్రమైన స్వభావం కలుగుతుంది, గురుగురులాడుతుంటుంది. ఎవడైనా ఎదుటివాడు తనకు అపకారం చేయడానికి కనిపిస్తున్నాడు అనేటప్పటికల్లా ఈ కాళ్ళు ఇలా లాగి మనకు ఇలా రాసి మనకు తెలియకుండానే వచ్చి డొక్కలో పడుతుంది. ఆ సింహాన్ని కూడా అదే భయం, ఇటు ఇటు చూసుకుంటూ చాలా చాలా జాగ్రత్తతోటి ఆ సింహాన్ని కూడా సంచరిస్తాయి. వన వరాహం అంత భయంకరమైంది. అటువంటి రూపంతో స్వామి తాను ఆవిర్భవించాడు. ఆ రెండు దంతములు ఇలా ఉన్నాయి చక్కగా చంద్రవంకల ప్రతిపత్ చాంద్రకళలాగా చంద్రవంకల్లాగా ఉన్నాయి. దాని మీద మంచి వినీలమై నల్లటి ఆ భూమిని పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ ముట్టిన పైకి ఎత్తుకుని ఇలా పైకి వచ్చాడు. ఈ వచ్చిన దాన్ని చాలా అద్భుతంగా మనకు వర్ణిస్తుంది ఈ విష్ణు పురాణం వర్ణిస్తుంది. ఆ వర్ణిస్తూ తత అక్కడ శ్లోకాలు వర్ణిస్తారు. తతసంక్షిప్తధరాం స్వదముష్ట్రయ మహావక్షిప్తధరాం స్వదముష్ట్రయ మహావరాహ స్ఫుట పద్మలోచన. అంటే వరాహాన్ని వర్ణిస్తుంటే అందమైన విశాలములైన నేత్రములు గలది అని వర్ణించాలంటాడు. అంటే అది వరాహమేగా, వరాహాన్ని వర్ణించేప్పుడు దానికి అందమైన విశాలములైన నేత్రములు కలిగినటువంటిది అని వర్ణిస్తే అయ్యా విశాలములైన నేత్రములు కలిగిన వరాహం అంటే నారాయణుడేనండి, మరొకడు కాదండి. ఎందువలనంటే విశాలములైన తస్య కవ్యాసం పుండరీకమేవ మక్షిణి. భగవంతుడిని వర్ణించేటప్పుడు అందంగా వర్ణిస్తుంటుంది అయ్యా ఆయన ఎలా ఉంటాడు. ఆ ప్రణఖాత్సర్వయవ సువర్ణ, ఈ గోడ దగ్గర నుంచి వెంట్రుకల వరకు మంచి బంగారపు రంగులో మెరిసిపోతుంటాడండి. తస్య కప్యాసం పుండరీకం ఏమక్షిణి, ఆయన తాలూకు నేత్రములు విశాలములైనటువంటి పద్మముల వలె విపులములైనటువంటి ఆ నయనములు అందంగా వికసించి ఉంటాయ్యా, జలార్ద్రములై ఉంటాయి, కృపార్ద్రములై ఉంటాయి. అటువంటి కలుపు కలిగినటువంటి పుండరీకాక్షుడండి అని చెప్పడం కోసం స్ఫుట పద్మలోచన. అది మామూలు వరాహం కాదండి, మహావరాహ. ఈ మహా అని శబ్దం వేయటం చేతనే ప్రపంచంలో ఇంతకంటే గొప్ప వరాహము లేనే లేదు. ఇంత బ్యాడ్ భయంకరమైనది. దాన్ని వర్ణించారు, శ్రీమద్భాగవతం కూడా వర్ణించి ఇతర పురాణాలు వర్ణించాయి. మొత్తం ఆకాశం అంతా కూడా భూమి అంతా ఆవరించేసింది, అంతా ఆవరించింది. చమత్కారంగా ఆ స్వామివారు చెప్పారు అందరు. ఆళ్వారిని కూడా చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. నిజంగా మనకు తట్టాలి కానీ తట్టలేదు, మరి తడితే మనం ఆడవారం అయిపోతాం. తట్టలేదు కనుకనే వారు వారే మనం మనమే, మనం ఎక్కడున్నా అక్కడే వాళ్ళు. ప్రళయం గురించి చెప్పుకున్నాం కదా, ప్రళయం అంటే ఏం చెప్పుకున్నాం, మొత్తం అన్నీ కూడా తీసేస్తాడు. టోటల్ డిజల్యూషన్, పురుషు ఉన్నదా లేదు, నీరున్నదా లేదు, ఆకాశం ఉన్నదా లేదు, ఏమీ లేదు కదండి. లేకపోతే వటపత్రశాయి అయి నీళ్ల మీద తాను ఉన్నాడు కదా, ఎలా ఉన్నావు స్వామి, ఆకాశంలో ఉన్నావా, విన్నదో మన్నదో, విన్నదో మన్నదో చోల్ అంటారు. నువ్వు ఎందుకంటే నువ్వు మహాకబడివి, సామాన్యుడు కాదు. షోలై గుండ్రు ఎడుతు అంటే తోటలతో చుట్టువారినటువంటి బాధ కొండ గోవర్ధన పర్వతాన్ని అవలీలగా చిన్నవాడిగా ఉన్నప్పుడు నేను ఎత్తి మీద పెట్టుకున్నవాడి. నువ్వు మహామాయ అటువంటి వాడివి, ఇందులో ఉన్న మర్మ ఈ మాయ నువ్వే చెప్పాలి.
నువ్వు మొత్తం ప్రపంచానంతటి మింగేశావా, మింగేస్తే నువ్వు తప్ప ఇంకేమీ లేదా, కానీ నీళ్ళల్లో ఒక మర్రాకు, ఆ మర్రాకు మీద నువ్వు పడుకున్నావా, నువ్వు నీళ్ళల్లో పడుకున్నావా, మర్రాకు ఆ మర్రాకు నీళ్ళల్లో ఉందా, ఆకాశంలో ఉందా, భూమి మీద ఉందా, ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, షోర్ ఈ రహస్యం నువ్వు చెప్పవలసింది తప్ప మాకేం అర్థం కాదన్న. అంటే అర్థమైంది కదండి, ఏమీ లేదు కదండి, తనలోంచే అంతా చేసి సృష్టించాడు, అన్నీ తనలోనే లయింపజేసుకున్నాడు, ఇంకేమున్నది, ఏం లేదు కదా, ఎలా ఉంటాడు అంటే నేను నా భుజాల మీద కూర్చోవాలి, కూర్చుంటారా అనుకోవచ్చు, నేను నా భుజం పోయి కూర్చుందును గాక అని అనుకోవచ్చు, కానీ అలా కూర్చోవడం సాధ్యం కాదు. తన మీద తాను ఎలా ఉంటాడు అంటే స్వాధార అయినా స్వాధారుడు, తనే తనకు తానే ఆధారంగా ఉన్నాడు తప్ప మరొకటేమీ ఆధారము లేదు. అది పరమాత్మ యొక్క అంతర్గతమైనటువంటి తత్వం. ఈ తత్వాన్ని అయ్యా ఆయనకు వేరొక ఆధారం లేదండి, నీరు ఆయనేనండి, ఆకాశం ఆయనేనండి, భూమి ఆయనేనండి, ఆయన ఆయన మీదే ఉంటాడండి అండి, మయి సర్వాణి భూతాన్ని నచాహంతేష్ అవస్థిత, నేను వెళ్ళి దేంట్లోనూ వెళ్ళి కూర్చోను, అన్నీ నాలో ఉంటాయి, అన్నీ నాలోనే ఉంటాయి. మయా తథమిదం సర్వం జగద వ్యక్త రూపిణ అంత మొత్తం వ్యాపించనయ్యా అంటాడు భగవంతుడు. అది భగవంతుని యొక్క లక్షణం. మరి ఎక్కడున్నాడు ఆయన, ఏ విధంగా ఉండగలిగాడు అంటే స్వాధార భూతులై ఉన్నాడు. దాని విష్ణు పురాణం స్వాధార భూత ఆత్మాధార అంటుంది విష్ణు పురాణం. తను తానే ఆధారంగా చేసుకున్నవాడు, నీరైన వాడు ఆయనే, మట్టి అయిన వాడు ఆయనే, మన ఆకాశమైన వాడు ఆయనే, అన్నే కనుక తననే తాను ఆధారముగా చేసుకుని తాను ఉన్నాడు తప్ప మరొక దాన్ని ఆధారముగా చేసుకుని ఆయన లేడు. ఆ రకమైనటువంటి స్వామి ఆవిర్భవించట తత సముక్షిప్య ధరాం స్వదంశ్రయ మహావరాహ స్ఫుట పద్మలోచన రసాతలాత్ పుప్పలపత్ర సన్నిభ. మంచి వినీల వర్ణము కలిగినటువంటి అంటే నీలపు డాలు కలిగిన, మీరు కలువలు చూశారా, చూస్తారు ఎందుకు చూడు, రెండు రకాల కలువలు ఉంటాయి, మామూలు కలువలు, నేతి కలువలు అని ఉంటాయి. బహుశా నేతి కలువలు మీరు చూసి ఉండరు, పొలాల్లోనే ఉంటాయి, అవి చెరువుల్లో ఉండవు, చెరువుల్లో ఉండేవి మామూలు కలువలు, అవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. రాత్రిపూట చంద్రుడు వికసించేటప్పుడు, చంద్రుడు ఆవిర్భవించేటప్పటికల్లా నెమ్మదిగా తెల్లవారు లేస్తే ముగించుకోండి, పగటి పూట ఏమీ తెచ్చుకుని ఉండవు, సాయంకాలం పూట అయ్యేటప్పటికల్లా నెమ్మదిగా ముగుడు అవి వికసిస్తాయి, అద్భుతమైనటువంటి పరిమళాన్ని ఎనుగుతూ ఉంటాయి, చిన్నగా ఉంటాయి, వాటిని ఏమంటారంటే ఉప్పలములు అని. అలాగే నేతి కలువలు అనుకుని ఉంటే చేలల్లో పుడుతుంటాయి అన్నమాట, మంచి పరిమళంతో చిన్న, అంతకంటే బాగా చిన్నగా ఉంటుంది. దాని రేఖ కనుక చూస్తే రేఖ తెల్లగా ఉంటుంది, ఈ పక్కన ఆ పక్కన బ్లూయిష్ అంటే ఒక వినీలమైనటువంటి వర్ణం షేడ్ ఒకటి కనిపిస్తుంది. చూడండి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చూడండి, లేదా మామూలు కలువలు చూడండి, కలువల్లో కూడా రకరకాలు ఉంటాయి, కోకనదం ఉంటాయి, రక్తోత్పలం కోకనదం అని ఎర్రగా ఉండే కలువలు కొన్ని ఉంటాయి, ఇంతంత ఉంటాయి చక్కగా, దాన్ని రక్తోత్పలం కోకనదం అని పిలుస్తుంటారు. మరికొన్ని వినీలమైనటువంటి రంగు కలిగి ఉంటుంది, వినీల పూర్తిగా నల్ల వినీల వర్ణంతో, నీల నలుపు వేరు, నీల వర్ణం వేరు, ఆకాశం ఎలా ఉంటుంటారు కదా, స్కై బ్లూ అనుకుంటారు, ఆ బ్లూయిష్ కలర్ అన్నమాట, ఆ రకమైనటువంటి రంగులో మనకు ఉంటుంటాయి. కొన్నింటికి తెల్లటివి ఉంటాయి, ఆ తెల్లగా ఉండేటువంటి ఉత్పలములకు బ్లూయిష్ షేడ్ ఉంటుంది, ఈ పక్కన ఆ పక్కన రేపు మీద వినీలమైనటువంటి ఒక షేడ్ కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి స్వచ్ఛమైన శ్వేత వారాహం ఇది, తెల్లగా ఉన్నటువంటి వారాహము, కానీ తన మీద ఆ భూమిని ధరించడం వల్ల, తెల్లని దంతముల మీద ధరించడం వల్ల ఆ భూమి యొక్క ఛాయ బహుశా శరీరం మీద పడిందేమో, పడేటప్పటికల ఉత్తరపత్ర సన్నిహ మంచి వికసించినటువంటి ఆ కరువ యొక్క రేపు ఎందు ఉండేటువంటి వినీల ఛాయతోటి కూడి ఉన్నటువంటిది అది మహావరాహ. ఆ మహావరాహ పదమే అందమైనటువంటి పెద్దత కాదు, అసలు వాళ్ళకి ఎలా తడుతున్నాం అనేది తెలియదు. ఇప్పుడు కవులైనటువంటి వాళ్ళు, కవులంటే మర్చిపోకుండా, కవులంటే వాళ్ళే మంత్రద్రష్టలు, కవిరు మనీషి పరిభూ స్వయంభూ, కవులంటే ఏవో పనికి మానేది రెండు రాసేసేవాళ్ళు, కాగితాలు పాడు చేసేవాళ్ళు కాదు. ఇవాళ పుడుతుంది రేపొద్దుట ఏమండి ఏం చేస్తున్నారండి, ఆవిష్కరణ మహోత్సవం చేస్తున్నాం, ఓ చాలా బాగుందన్న. మరుసటి రోజు ఈ జనమంతా వెళ్ళి వచ్చారట, ఈ జనమంతా వచ్చి పోసుకుపోతున్నారట, ఏం చేస్తున్నారండి, అయ్యా కావ్యం మరణించిందండి అందువల్ల మరణోత్సవం చేస్తున్నామని. అంటే నిన్న పుట్టింది కావ్యము, ఈవాడది కాస్త మరణించింది, దానికి పుట్టినరోజు చేశారు, వివాహం చేస్తున్నారు, యాత్ర చేస్తున్నారు,
తీసుకెళ్ళి నలుగురు మోసి ఈ కట్ట కట్టి దాని మీద ఇది పనికి వాడింది అని మోసుకుంటుంది. ఇది మనకు ఉండేటువంటి నిజానికి కావ్యం అది కాదు. శివేత రక్షతయ్య అంటారు అలంకార కర్తయ్య. అమంగళాన్ని నాశనం చేయాలండి. ఒక్కసారి ఆ కావ్యాన్ని పర్యాలోచన చేస్తే అందులో ఉండే శ్లోకాల్ని మనం భావన చేస్తే మనకు ఉండేటువంటి పాపాలని పోవాలండి. స వాగ్విసర్గ జనతా అఘసంప్లవ అంటుంది భాగవతం. అయ్యా వాక్ సృష్టి అంటే ఏమిటో తెలిసిన, కావ్యం అంటే ఏమిటో తెలిసిన, జనతా అఘసంప్లవ. ఎవడో ఒకడికి వచ్చిన పాపం కాదు, సమాజం చేసుకున్న పాపాలంతటిని రూట్అవుట్ చేయగలిగిందేదో అదే నిజమైనటువంటి కావ్యము. మరి ఈ దృష్టితో చూస్తే రామాయణం కావ్యం, భాగవతం కావ్యం, విష్ణు పురాణం కావ్యం అవుతుంది. కానీ మిగతావన్నీ ఏమిటి? కావ్యములు కానే కావు. ఆ కవిత దృష్టి మనకి ఇందులో చక్కగా పెట్టుకొచ్చాడు. రసదృష్టితో చూడాలి ఈ సన్నివేశాలంతటినీ కూడా మనం రసదృష్టితోటి పర్యాలోచన చేయాలి. లేకపోతే ఎందుకు ఈ ఛందస్సు మార్చడం? అంతవరకు దాకా అనుష్ఠుపులో ఉన్నవాడు మళ్ళీ వృత్తాల్లోకి వచ్చేసాడు. వచ్చేసి బ్రహ్మాండంగా ఉత్తిష్టతాతీనం కాని రాహతం తత్సంభవాంభ జనలోక సంశ్రయాన్ సనందనాదీన్ అపకల్మషాన్ ముని చకార భూయోపి పవిత్రతావదం. ఒక్కసారి ఆ మహావరాహం పైకిలా వస్తూ తన ముట్టిలోంచి ఆ రెండింటిలోంచి కూడా జలాన్ని ఒకసారి జిమ్మింది. ఏమండి ఇలా జిమ్మేటప్పటికల్లా ఈ జలం ఎక్కడ వెళ్ళింది? అప్పటికి ఉన్నటువంటి పైన ఉండేటువంటి జనలోకం, ఆ జనలోకంలో సిద్ధులు వాళ్ళందరికీ భయమే. దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? తోపతోటి ఇలా అంటాడు, ఇంకోటి అంటాడు, అంటే మనం ఎక్కడ నరిగిపోతామని భయపడి భీత భీత అన్నట్టుగా పాపం ఆ పై లోకాల్లో ఉండి పైకి ఆశ్చర్యకరమైన ఈ మహావరాహం యొక్క రూపాన్ని వాళ్ళు చూస్తుంటే ఒక్కసారి గుస్సు అన్నట్టు రెండు దీంట్లోంచి నీళ్ళు అచ్చిపోయాయి. చిమ్మేటప్పటికల్లా ఇదివరకే తపఃపూతములైన వారి దేహములు మరొకసారి పూతములైనాయి. ఇదివరకే తపఃపూతములు ఎందుకంటే సిద్ధపురుషులు కదా వాళ్ళంతా కూడా, మహానుభావులు అంతా కూడా. ఆ సిద్ధులైనటువంటి మహాపురుషులు సహజ పవిత్రులైనటువంటి వాళ్ళ యొక్క దేహాలని కూడా ఈ స్వామి తాను విడిచిపెట్టినటువంటి ఆ జలం యొక్క కణములు పట్టేటప్పటికల్లా ఒక్కసారి వాళ్ళంతా పవిత్ర దేవుడు అయ్యారండి. అలా అయిన తర్వాత ప్రయాంతి తోయాని పురాగ్రవిక్షతే, ప్రయాంతి తోయాని పురాగ్రవిక్షతే రసాతలే అధ కృతశబ్ద సంతతి శ్వాసాని శ్వాసానిలాస్తాః పరితః ప్రయాంతి సిద్ధా జనేయే నియతావసంతి. భూమి ఒక్కసారి భూమిలో పాదం ఇలా గుచ్చాడు. ఆ గుచ్చితే ఏమైపోయింది? వెళ్ళిపోయింది కిందకి, కింద కన్న పడిపోయింది. అండకటాహం యొక్క భిత్తి కూడా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికల్లా ఇదే సమయమని చూస్తున్నది ఎప్పుడో పుట్టినటువంటి ఆకాశ గంగ. ఆ గంగ గారు అవకాశం వస్తుందా లోపలికి దూరత్వంలో అనుకుంటుంది. ఆ అనుకున్నది కాస్త ఈ వరాహ మహావరాహం యొక్క పాదం క్షతి వల్ల ఏర్పడినటువంటి రంధ్రం నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు పాతాళ లోపం వెళ్ళిపోయింది. అప్పుడు భోగవతి అనే పేరుతోటి ఆ పాతాళంలోకి ఆవిడ గంగాదేవి వెళ్ళగలిగింది. అటువంటి అద్భుతమైన రంధ్రం అంట. అందువల్ల పాతాళంలోకి వెళ్ళేవాళ్ళు అదే బిరం, ఆ వారాహ బిరంలోంచి లోపలికి వెళితే లోపల గట్టించే వెళ్ళాలి. బహుశా ఆ బిరం మన వాళ్ళకి అవి కనిపించి ఉండదు, లేకపోతే ఈ పాటికి ఉంటుంటారు ఎప్పుడో దూరేవాడు లోపలికి. ఆ బిరము కనిపించలేదు. ఇలాగ ప్రారంభించుతారు అద్భుతంగా వర్ణనం చేశాడు. వర్ణనం చేసిన తర్వాత ఇంకక్కడి నుంచి తాత్వికంలోకి వెళ్ళాలి. వర్ణనం ఎందుకోసమండి? వాడి చేసి వచ్చి కూర్చోబెట్టడం కోసం. కూర్చున్న తర్వాత ఏం చేయాలండి? వాడికి చక్కగా బుద్ధికి అందించాలి. అందువల్ల ఆ మహావరాహం ఎవరండి? మహాయజ్ఞ స్వరూపుడు అని ప్రారంభించి ఒక యజ్ఞంలో ఉండేటువంటి ప్రక్రియ అంతా కూడా, యజ్ఞానికి వేదములు కావాలి, హవిస్సులు కావాలి, అగ్ని కావాలి, ఆ అగ్ని ఉంచేటువంటి అగ్ని చితములు ప్రదేశములు కావాలి, దర్భాలు కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఈ పదార్థ జాతం అంతా కావాలి. యజ్ఞ యజ్ఞపతి ఏదో యజ్ఞాంగ యజ్ఞవాహన యజ్ఞాంత యజ్ఞగుత్యం అని మనవాడు మనకు బోధిస్తుంటారు. భాగవతంలో కూడా అంటారు ఒక చోట, భాగవతంలో వీళ్ళంతా పాప ఈ బ్రాహ్మణులంతా కూడాను పాప వాళ్ళు రామకృష్ణుని గుర్తించలేకపోతే ఆ విప్రపుత్రులు వచ్చారు, పదార్థం ఇచ్చారు, వాళ్ళని గుర్తించారు కనుక అంతా అయిపోయిన తర్వాత మా బుద్ధి మందగించింది. ఇన్ని వేదాలు చదువుకున్నాం, ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాం, కానీ ఎవడు యజ్ఞస్వరూపుడో, యజ్ఞముల ఎందు హవనం చేసే హవిద్రవ్యం ఎవరో, ఆ హవిద్రవ్యమును స్వీకరించే అగ్ని ఎవరో, ఎవరైతే ఆ దేవతయో ఫలించే దేవతయో, అటువంటి ఆ యజ్ఞమయుడైనటువంటి సర్వయమ స్వయమయ అచ్యుత అటువంటి ఆయన్ని గుర్తించలేకపోయేమే మా బుద్ధి ఇలా మదగించిపోయిందని పాపం వాళ్ళు బాధపడతారు ఆ బ్రాహ్మణులు అంతా కూడా. కానీ ఎందుకైనా మంచిది పైకంటే ఆయన వీపుడు వాయించేస్తాడు కంసమహారాజు గారని మాట్లాడకుండా కూర్చున్నారు. ఏం మాట్లాడతారు?
ఇది అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఏంటంటే యజ్ఞమే ఆయన యొక్క స్వరూపం కనుక ఆ స్వరూపాన్ని చాలా చక్కగా మనకు ముందు వర్ణించారు. ఇప్పుడు నీకు చెప్పాను మూడు దృష్టి నేను చెప్పాను. మొదటి దృష్టి సౌందర్య దృష్టి, రెండవది తాత్విక దృష్టి. ఆ తాత్విక దృష్టిలోనే వైజ్ఞానిక దృష్టి కూడా ఉంది. అసలు వరాహం అంటే ఏమిటి, దిగ్గజాలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా నిజంగా ఏనుగులేనా, ఈయన వరాహం అంటే నిజంగా ఆ ఆకారమేనా, లేక దాని వెనకాల కూడా ఏమైనా అంతర్గతమైనటువంటి ఆధునికులైన వాళ్ళు భావించేటువంటి వైజ్ఞానికమైన తత్వం ఏమన్నా ఉందా అనే దాన్ని మనం ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా తెలుసుకుంటే భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది కనుక ప్రేమ పుడుతుంది, దానివల్ల భక్తి లోచనం మనకు వికసిస్తుంది, మనం జీవించడానికి అవకాశం ఉంది. జై శ్రీ.